23 కిలోలు తీసేశారని చెప్పారు. దాంట్లో ముఖ్యమైనవి శెట్టి బలిజలు, కాళింగలు, కొప్పుల వెలమ, గవర, దేవాంగ, పోలినాటి వెలమ, గాజుల బలిజతో పాటు తూర్పు కాపుల్ని అక్కడ బీసీ కులాలని తీసేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మనం నష్టపోయింది ఇది. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఒక్కళ్ళు అడగలేదు ఆ రోజున ఏమేమి నష్టపోతాం. స్టీల్ ప్లాంట్ పక్కన పెట్టండి, పోలవరం పక్కన పెట్టండి, అక్కడ ఉన్న ప్రజలకి ఏం చేస్తామని ఒక్క ఎమ్మెల్యే ఒక ఎంపీ అడగలేదే. నా ఆవేదన ఇదే. అక్కడ ఆ రోజున నాయకులతోటి మనం ఎన్నుకుంటాం, నష్టపోయేది ఎవరు, మీరు ఈజీగా తీసేశారు. మీరు సభలో ఉభయ సభల్లో కూర్చోబెట్టి తెలంగాణ రాష్ట్రం ఇచ్చేస్తాను చిదంబరం గారు కళ్ళజోడు సర్దుకుని చెప్పేశారు. నష్టం ఎవడికి? దీన్ని అడగాల్సింది నాయకులు ఎవరు? మన నాయకులు కాదా? మీరు 2000 రూపాయలు ఓటుకి కొనేస్తే సరిపోద్దా? నాలుగు పద్ద గీసుకున్నా మీరు ఇచ్చే 2000 రూపాయలు ఒక పూట తిండిరాదు కరెక్ట్ 10 మంది సరిగ్గా కూర్చుంటే. అండ్ ఇవన్నీ అడగడానికి కావాలి. మీకు 2000 రూపాయలు ఇచ్చా మీకు నోరు మీకు హక్కు లేదంటే అలా కుదరదు. నా ఉద్దేశం అడిగే నన్ను ప్రశ్నించే నాయకులు కావాలి మనకి. అడిగే నాయకులు కావాలి. నేను ఓడిపోయాను కరెక్టే. నేను ఓడిపోవడానికి సిద్ధపడే వచ్చాను రాజకీయాల్లోకి, పోరాటం చేయడానికి వచ్చాను. ఎందుకంటే కడుపు మంట ఆవేదన. ఒకసారి నా గొంతు ఎలుగెత్తి అరుస్తూ ఉంటుంది, ఊగుతూ ఉంటుంది. దేనికి ఊగుతాను నేను? నాకేమైనా సరదా, నా పిచ్చా, నాకేమైనా? మీరు వెళ్ళి రోడ్డు మీద తిరిగితే, కష్టాలను చూస్తే, ఒక్కొక్కరి ఏడుపు వింటే గుండె చెరువు అయిపోద్ది. ఎవరు పట్టించుకోరేంటి మనుషుల్ని? ఇంతమంది దివ్యాంగులు ఉన్నారు, పట్టించుకోరేంటి? 2016 దివ్యాంగుల చట్టం ఎందుకు వాళ్ళకి వర్తించరు? ఎవరు మాట్లాడరేంటి? ఎవరు పట్టించుకున్నట్టు వెళ్ళిపోతారేంటి? ఈ బాధ, ఈ ఆవేదన ఒక్కోసారి నన్ను చూసినప్పుడు ఎందుకు ఇంత ఎక్కువ ఇతను ఊగిపోతాడు మాట్లాడతాడంటే, మనసున్నోడికి, బాధపడ్డోడికి, మనసున్నోడికి సమస్యను పట్టించుకున్నప్పుడు వాడిలో ఉగ్వేదమే, వాళ్ళకి ఉద్వేగమే ఉంటుంది వాళ్ళు. అందుకని నా ఆవేదన కోపం కాదు ఇది. పట్టించుకోరేంట్రా బాబు, ఇంకెంత డబ్బులు కావాలి మీకు? 1000 కోట్లు కావాలి? 1000 ఎకరాలు కావాలి? 1000 తరాలకి సంపాదించిన డబ్బు సంపాదించుకుంటారు? మీరందరూ భూమిని మీరు సొంతం చేసుకోలేరు. ఏ రోజుకైనా భూమే మిమ్మల్ని సొంతం చేసుకుంటుంది. దోపిడీ ఆపండి, దోపిడీ ఆపండి. విసుగొస్తుంది నాకు. మార్పు రావాలి, ఖచ్చితమైన మార్పు రావాలి ఈ సమాజంలో. నేను ఈ రోజున బీసీ కులాలకు చెందిన మన తూర్పు కాపు నాయకులందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను మీ అభ్యున్నతి కోసం జనసేన, నేను అహిర్నిశలు మేము కష్టపడతాం. మీరు ఏదైతే అడిగారో బీసీ గణాంకాలన్న, బీసీ గణాంకాలు కోరుకుంటుంటే చాలామంది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం దీన్ని మాట్లాడరు. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం దీన్ని మాట్లాడరు. గణాంకాలు చాలా అవసరం. ఎందుకంటే ఎక్కువ చూపించి తక్కువ కాదు. ఎంతమంది ఉన్నారో అంత ఇవ్వండి వాళ్ళకి. ఈ రోజున ఒక ఇల్లు లెగుస్తుంది. ఉదాహరణకి ఈ ఇల్లే కట్టాలంటే దీంట్లో ఖచ్చితంగా 10 మంది తూర్పు కాపులు ఉండాలి. దీంట్లో కార్మికులు అసలు లెక్క పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఇంతమంది తూర్పు కాపులు ఉన్నారు. ఇంతమంది ఈ సమాజం ఉంటే మనకి అర్థమవుతుంది డబ్బు ఎక్కడెక్కడ పెట్టాలనే అవసరం తెలుస్తుంది ప్రభుత్వాలకి. అందుకని ఖచ్చితంగా బీసీ గణాంకాలు చాలా కీలకమైనవి. అది ఎందుకంటే నేను ఒక్కడిని అనుకుంటే సాధ్యపడేదిగా చాలామంది అనుకోవాలి. దీని మీద నేను సుముఖంగా ఉన్నాను, మీకు తెలియజేస్తాను. ఇది కొంచెం అవసరమే. ఒక పార్టీ తరఫున నేను చేయగలిగేది ఏంటి? ముఖ్యంగా నేను సీఎం ఒక్కడిని అయిపోతే అద్భుతాలు జరగవు, అది కూడా చెప్తున్నాను. అంటే మీలో చైతన్యం ఉన్న రోజున నేను సీఎం అయితే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఎందుకంటే నేను సీఎం అయిపోతే అన్నిటికీ అది మంత్రదండం కాదు. సీఎం అవ్వటం అనేది అన్నిటికీ పని పరిష్కారాలకి మంత్రదండం కాదు. చైతన్యం ఉన్న సమాజమే మంత్రదండం. ఎందుకంటే రేపు పొద్దున మీరన్నట్టుగా నేను సీఎం అయిపోతే నాకు 100 అడ్డంకులు ఉంటాయి. నాకు చేయనివ్వరు. అధికారులు అడ్డుపడచ్చు, అడ్డగోలుగా దొడ్డుదారులు చేసిన కొంతమంది ప్రముఖులు అడ్డుపడచ్చు. నేను కోరుకునేది ముఖ్యంగా మన కులంలో ఉన్న ఒకసారి మన పెద్దలు, మీరు చెప్పిన పెద్దలు లాంటి వాళ్ళు అడ్డుపడచ్చు. వాళ్ళకి ఎవరికో లావాదేవీలు ఉంటాయేమో, వాళ్ళు అడ్డుపడచ్చు, వాళ్ళు అడ్డుపడచ్చు. ఇవన్నీ అందుకని ఎప్పుడైతే చైతన్యంతో ఉన్న జనాభా ఉంటారో, తూర్పుగాపు సమాజానికి కూడా ఇదే చెప్తున్నాను,
రేపొద్దు నేను చేయలేనప్పుడు మీరు పవన్ కళ్యాణ్ కూడా నిలతీయాలి. నేను కోరుకుంటున్న ప్రజాస్వామ్యం అది. అప్పుడు ఏమవుద్దంటే నేను చెప్తాను, బాబు నేను ఎందుకు మిమ్మల్ని నన్ను నిలదీయమని నిలదీయమని ఎందుకు అంటానంటే సరదా కోసం కాదు. మీరు నన్ను నేను మంటల్లో పెట్టుకుంటే నా చుట్టుపక్కల పనిచేసే వాళ్ళతో కూడా నేను పోరాడాల్సి వస్తాను. మీరు కనుక చేయకపోతే ఆ వేడి నాకు తగులుద్ది, ఆ సెగ నాకు తగులుద్ది, కాబట్టి చేసి తీరాలి. మీరు రోజు ఒత్తిడి పెడుతుంటేనే ఆ రోజు మాట ఇచ్చారు, ఏం జరిగింది, కనీసం ఈ పని చేయగలిగాను ఈ పని చేయలేకపోయాను దీనికి వివరణ ఇవ్వాలి. అకౌంటబిలిటీ, జవాబుదారీతనం, జవాబుదారీతనం రాజకీయాల్లోకి రావాలి, తీసుకురావాలి. మీరు కూర్చోబెట్టి సుభాష్ చంద్రబోస్ గారి కథలు చెప్పి, అంబేద్కర్ గారి గొప్పతనం చెప్పి, గాంధీజీ గారి మాకు ఇట్లా గుండెల్లో నింపే మాకు స్ఫూర్తిని నింపి, మీరేమో అడ్డగోలుగా వేలెకరాలు దోచేసి బూతులు తిట్టేస్తే ఈ తరం ఈ ఆడపడుచులు ఎదురు తిరగాలి. మాట్లాడాలి. ఒక్క ఎమ్మెల్యే పనిచేయడు, ఒక్క ఎమ్మెల్యే పనిచేయడు. ఎవరన్నా కేసులు తీసుకోవడానికి పోలీసులు ఆలోచిస్తూ ఉన్నారు, తటపాయిస్తున్నారు పోలీసులు, సర్పంచులను కొడతా ఉన్నారు. ఎమ్మెల్యే కంప్లైంట్ చేసి, ఇప్పుడు ఎమ్మెల్యే మాకు ఏది ఇష్యూ ఉందంటే ఫస్ట్ పోలీస్ తీసుకోవాలా ఇది లేదా? నాకు అన్యాయం జరిగిందని ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్తే అది ఎమ్మెల్యే గారికి కోప్పడతారు. ఎమ్మెల్యేకి మీకు సంబంధం ఏంటి పోలీసులు అడగాలనిపిస్తున్నారు? అంటే ప్రజాస్వామ్యం కూని అవ్వటం అంటే ఇంతే. అప్పుడు మరి ఏం చేస్తాం మనం? ఉదాహరణకు ఒక తూర్పు కాపులకు సంబంధించిన ఒక వ్యక్తికి ఒక అన్యాయం జరిగితే ఆ కన్సర్న్ అథారిటీస్కి వెళ్తే ఇది ఎమ్మెల్యే గారికి ఇబ్బందిగా అవుద్దండి ఈ సమస్య అని చెప్పి మాట్లాడకూడదని చెప్పి పోలీసులు కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ జుడి ఎవరైనా సరే ఆ కంప్లైంట్ తీసుకోకపోతే ఏం చేస్తాం మనం? ఎవరి దగ్గరికి వెళ్తాం? మన కుల పెద్దలందరి దగ్గరికి వెళ్తాం? నిజంగా కనుక వ్యవస్థ సరిగ్గా పనిచేయగలిగితే మన కుల పెద్దలను ఎందుకు అంత బరువు పెడతాం మనం? కులం ఈ దేశంలో ఎందుకు ఇంత బలంగా వెళ్ళునుకుపోయిందంటే వ్యవస్థలు సరిగ్గా పనిచేయట్లా. వ్యవస్థలను సరిగ్గా పనిచేయించాల్సిన వాళ్ళు ఎలక్షన్ మీరు కూర్చోబెట్టి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేసి ఎవరన్నా మీరు ఎన్నికల టైంలో మొత్తం ఆకాశం అంతా మీ చేతుల్లో పెడతామని చెప్పి మనం చేయకపోయారు. అధికారం వచ్చేసింది కదా మళ్ళీ మనం కూర్చొని బెదిరిస్తారు. అందుకని చేయించే వ్యక్తులు సమాజం కావాలి అంటే సివిల్ సొసైటీ చాలా బలంగా ఉండాలి. సివిల్ సొసైటీలో తూర్పు కాపులు కూడా చాలా బాగా మీ హక్కులు ఈరోజు జనసేన దగ్గరికి వచ్చారు మాట్లాడడం సంతోషం, కానీ రేపొద్దున జనసేన కూడా చేయకపోతే మీరు ప్రతి ఒక్కరిని నిలదీసే హక్కు మీకుండాలి. అప్పుడు అది నిజమైన చైతన్యం అవుతుంది. ఎందుకు మీరు చేయట్లేదు? పవన్ కళ్యాణ్ అన్న సరే నువ్వు అన్నావు కదా ఆ రోజున మాట, భీమవరం నిర్మలాదేవి ఫంక్షన్లో ఈ మాటలు మాట్లాడావు కదా, నువ్వెందుకు చేసావు అంటే నువ్వేం చేసావు చెప్పు మాకంటే నేను చెప్తాను.